సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నామని తమకు అధిష్టానం అన్యాయం చేసిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండో జాబితా ప్రకటన తర్వాత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. పార్టీ అన్యాయం చేసిందని రాజా రమేష్ ఆరోపించారు. చెన్నూరులో గడ్డం వివేక్కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. క్షేత్రంలో డబ్బు నోట్లకు అదే విధంగా పేద దళిత బిడ్డలకు జరిగినటువంటి పోటీలో ఏఐసిసి డబ్బు కట్టల్ని మాత్రమే గెలిపించిందని ఈరోజు నిజం బట్టబయలైంది. ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఒక 13 మంది దళితులము ఈ యొక్క ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఆలోచనతోని 13 మంది అప్లికేషన్లు పెట్టుకొని ఈ 13 మంది కూడా మాకు ఎవరికి వచ్చినా మేము ఇతర్లకు సహాయపడి వారి తోడుండి ఖచ్చితంగా గెలుపించుకుంటామనే ఒక ఉద్దేశంతోని 25,000 రూపాయలు ఒక అప్లికేషన్ ద్వారా కట్టి ఈరోజు చావు బతుకులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన అందులో ఈ 13 మందిలో చీమలు తన పుట్టన చేసుకుంటే పాములు వచ్చి నివసిస్తాయనే దానిలో భాగంగానే ఈరోజు మా కష్టాన్ని అధిష్టానం గుర్తించకుండా ఎవరైతే ఈ నియోజకవర్గంలో డబ్బులు పెట్టి గెలుస్తారు అని ఆలోచించి ఆ డబ్బులు ఉన్న వ్యక్తులకు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం. కేవలము ఏఐసిసి ఎవరైతే అధిష్టానం ఉందో ఈ అధిష్టానంకి ఇక్కడ ఉన్నటువంటి సర్వేల ఆధారంగా ఇస్తామని చెప్పి ఈ సర్వేలో ఎవరున్నారు తెలిసి కూడా ఆ సర్వే ఆధారంగా ఇవ్వకుండా ఈరోజు పార్టీయే మోసం చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం నాకు లేదు.